కరీంనగర్ ఎల్ఎండిలో నీటి మట్టం నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. దాంతో డ్యామ్ నుంచి వస్తున్న నీటి అద్భుత దృశ్యాన్ని చూడడానికి ప్రజలు తరలిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. గత 10 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. ప్రస్తుతం మనం లోయర్ మానర్ డ్యామ్ సమీపంలో ఉన్నాము. ఇక్కడ మోయతుమద నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా వర్షపు నీరు అలాగే వాగులు వంకలు పొంగిపొర్లడంతో వచ్చినటువంటి నీరు వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్ కర్ణన్ అలాగే ఇంజనీరింగ్ అధికారులు చొరవ తీసుకొని మానర్ డ్యామ్ గేట్లు వదలడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి, భారీ ఎత్తున వరద నీరు వస్తుంది అనేటువంటి కోణంలో చెప్పినటువంటి క్రమంలో ఇక్కడ అంతా కూడా ఒక పర్యాటక శోభనైతే సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్ లోయర్ మానర్ డ్యామ్కు తరలి వస్తున్నటువంటి ప్రజలు స్థానికులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. మొత్తం మీద అయితే సహజంగానే సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో ఈ గేట్లు వదిలేటువంటి పరిస్థితి ఉండేది. ఈ దఫా మహారాష్ట్రలో సైతం అత్యధికంగా వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతాల్లో అటు గైక్వాడు విష్ణుప్రియ లాంటి ప్రాజెక్టుల గేట్లు వదలడం జరిగింది. దీంతో ఎస్ఆర్ఎస్పి కాల్వ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాదాపు 90 టీఎంసీల ప్రాజెక్టుకు సంబంధించి ఆల్రెడీ దాని కెపాసిటీకి రీచ్ అయింది. రీచ్ అయినటువంటి క్రమంలో ఎస్ఆర్ఎస్పి నుంచి కూడా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ధార కూడా వస్తున్నది. మనకి దీనిపైన ఉన్నటువంటి మిడ్ మానేర్ నుంచి కూడా అత్యధిక కెపాసిటీతో నీరు నిండుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ లోయర్ మానర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు. ఇదంతా కూడా మోయతుమ్మెద అలాగే మానేరు రెండు వాగులకు సంబంధించినటువంటి నీరు క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది. దాదాపు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు పశువుల కాపర్లు మేకల కాపర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో తమ పొలాలకు వెళ్ళేటువంటి క్రమంలో కూడా ఈ వరద నీరు వస్తున్నటువంటి క్రమంలో మొత్తం గేట్లు దాదాపు లోయర్ మానేడ్ డ్యామ్కు సంబంధించినటువంటి 20 గేట్లను కూడా ఒక్కసారిగా తీయడంతో భారీ ఎత్తున జలకలను సంతరించుకొని జలపాతం దూకుతుందా అనేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ క్రమంలో ఒక శోభనైతే సంతరించుకుంది జలకలను సంప్రదించుకొని. ఇక్కడే తీగల వంతెన కావచ్చు, చెక్ డ్యాంలు కావచ్చు ఇప్పటివరకు కట్టడం జరిగింది. కానీ చెక్ డ్యాంలు గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చాలా వరకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు మనకి పూర్వంలో అనుభవంలోకి వచ్చాయి. ఈ దఫా ఏ మేరకు నాణ్యతను పాటించారు, ఏ మేరకు ఆ చెక్ డ్యామ్ నిలుస్తుంది అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా 24 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి లోయర్ మానే డ్యామ్లో 21 టీఎంసీ పైగా నీరు చేరింది. ఇంకా అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి ఫ్లడ్ ఫ్లో రావడంతో ముందస్తు చర్యగా వీరు ఈ దిగువ ప్రాంతానికి నీటిని వదలడం చేయడం జరిగింది. కెమెరాపర్సన్ రఘుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, లోయర్ మానే డ్యామ్ నుంచి.